हाय फ्रेंड्स वेलकम टू ट्रेंड टुडे तेलुगु यूट्यूब चैनल प्रस्तम तेलंगाना लो पदव तरगति परीक्षलकु संबंधी उत्कंठ नेलकोंदी गतेडादि मादिरिगाने तेलंगाना लो पदव तरगति परीक्ष फलितालु वेल्लनुन्नाया असलु मार्कुलु ग्रेडुल विधानं एला उंडबोतुंदी असलु मार्कुलु एला वेयबोतुन्नारु तेलुसुकुने प्रयत्नं चेद्दां अयिते तेलंगाना लो పదవ తరగతి పరీక్షా ఫలితాలు రెండు మూడు రోజుల్లోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా కారణంగా రెండో ఏడాది పదవ తరగతి పరీక్షలు రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం అయితే ఫార్మేటివ్ అసైన్మెంట్ FA1 ఆధారంగా గ్రేడ్లను కేటాయిస్తున్నారని తెలుస్తోంది. అయితే పరీక్ష ఫీజు చెల్లించిన 521,398 మంది విద్యార్థులు ఫలితాలను రెండు మూడు రోజుల్లోనే వెలువడేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే కోవిడ్ కారణంగా పదవ తరగతి పరీక్షలను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు హాల్ టికెట్ నెంబర్లను కూడా గతంలోనే కేటాయించిన పరిస్థితి అయితే పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా కోవిడ్ ఎఫెక్టివ్ తీవ్రతరంగా ఉండడంతో తెలంగాణ ప్రజలు అంటే ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పరీక్షలను రద్దు చేసింది. అయితే ఫార్మేటివ్ అసైన్మెంట్ FA1 మార్కుల ఆధారంగా వార్షిక పరీక్షలో మార్కులను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. మార్కుల మేమోలో హాల్ టికెట్ నెంబర్ కూడా నమోదు చేశారు. గత సంవత్సరం 4 FA పరీక్షల సగటు ఆధారంగా పదవతరగతి పరీక్షలు ప్రకటించాక ఈసారి మాత్రం 1 FA ఆధారంగానే వార్షిక పరీక్ష మార్కులు అయితే కేటాయించనున్నారు. ఫలితాలు వెలువడిన తర్వాత నెలాఖరులోగా మేమోలు విడుదల చేయాలని ప్రభుత్వం పరీక్షా విభాగం భావిస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద తెలంగాణ పదవ తరగతి విద్యార్థులకు కరోనా సెకండ్ వేవ్ బ్యాచ్గా ఒక పేరైతే వస్తుంది. ఇది గతంలో FA లు ఏదైతే 4 అసైన్మెంట్స్ ఆధారంగా మార్కులు ఇచ్చారో ఇప్పుడు 1 FA ఆధారంగా మార్కులు ఇవ్వనున్నారు. ఉత్కంఠగా పదవ తరగతి పరీక్షలకు సంబంధించి విద్యార్థులు వేచి చూస్తున్న పరిస్థితి అయితే తెలంగాణలో ఉంది.